దేవుడు నమ్మదగినవాడు. మరొకసారి మీ మధ్యకు ఈ రీతిగా దేవుడే మనల్ని సమకూరుస్తూ వచ్చినాడు. దేవుడు ప్రేమించిన వారిని మర్చిపోడు, విడిచిపెట్టాడు. పరిస్థితులను బట్టి దేవుని వైపు మనం చూడక దేవుడు మనల్ని మర్చిపోయినాడు అని భావిస్తూ ఉంటాం. ఫలితంగా దేవుని పైన సనిగి దైవ ఉగ్రతకు మనము పాత్రలం అవటమే కాకుండా ఆత్మీయ నష్టానికి మనము గురవుతూ ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మార్గాన్ని మనము ఎరిగి దైవ సంకల్పంలో ముందుకు సాగినప్పుడే మన జీవితాలు ఆత్మీయంగా కట్టబడతాయని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలు, దేవుని ప్రజలు, దైవ వర్తమానికులు మనతో మాట్లాడుతూ ఉంటాయి. మనం చదువుకున్న మధ్యాహ్న కాలంలో వాక్య భాగాలలో అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతా వచ్చినాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఇచ్చినాడు కదా. మత్సరముతో అమివేయబడిన యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. నిజమే, యాత్రా జీవితంలో మన మీద మత్సరపడేవారు, మనమంటే గిట్టనటువంటి వారు, మన పేరు తెలిస్తే మరి ఓర్వలేని తనముతో అభాండాలు నిందలేసేవారు మనతో మాట్లాడుతూ ఉంటారు, మన చుట్టూ ఉంటారు. అలాంటి వారిని చూసి మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. చచ్చిపోయిన శరీరాన్ని మళ్ళీ బ్రతికించే ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయకూడదు. జ్ఞానం గలవాడు వివేకంగా తప్పించుకుంటాడు అని సామెతల గ్రంథంలో చెప్పబడతా ఉంది. వివేకం లేనివాడు మాటిమాటికి దానిని తవ్వుకొని తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుగా తవ్వుకొని అందులో పడిపోతూ ఉంటాడు, పతనమైపోతూ ఉంటాడు. ఇక్కడ మత్సరముతో ఐగుప్తుకు యోసేపు అమ్మబడితే దేవుడు అతనికి తోడై ఉండి మరి అంచెలంచెలుగా దేవుడు ఐగుప్తు దేశమంతటి మీదికి మరి ఆ కరువులో పోషించేవాణిగా ఆ కష్టకాలములో దేవుడు యోసేపుకు దైవికమైన శక్తిని, దైవికమైన జ్ఞానాన్ని, దైవికమైనటువంటి భద్రతను ఇచ్చినాడు. దేవుని మార్గములో యోసేపు గురించి మీరు అందరికీ తెలిసినటువంటిదే, ఎప్పుడైనా ఎక్కడైనా పలానా వారు నన్ను బాధ పెట్టినారు, పలాని వాళ్ళు నాకు నష్టం చేసినారు, పలానా వారు నాకు అనే ఏది కూడా మనము వాక్యములో చదవం. యోసేపు గురించి రాయబడిందంతా కూడా ఆత్మీయ క్షేమము కొరకు అరులు చాచే వారికి ఎంతో క్షేమకరంగా ఉంటుంది. వాక్యానికి వెలుపట జీవించే వారికి అది అంత రుచించదు, కానీ వాక్యములో వాక్యానుసారమైన జీవితం జీవించేటటువంటి వారికి యోసేపు జీవితం జుంటి తేనె ధార వంటి బలవర్ధకమైన ఆహారం. చూడండి, మత్సరముతో అమ్మివేస్తే దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికిని, కనాను దేశమంతటికిని కరువును
బహు శ్రమయు వచ్చిన గనుక మన పితరులకు ఆహారము లేకపోయేను. అన్నదమ్ములు కూడా వెళ్ళి అక్కడ కొన్నారు, నన్ను అమ్మి వేస్తారా అని. లేదు, వారిని మరలా చేర్చుకున్నాడు. చూడు ఎంత ప్రేమో, ఇది దైవికమైన ప్రేమ. అయితే ఈ మధ్యాహ్న కాలంలో మనము కొంత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడి దేవుడు ఇవ్వనయున్న దేశానికి బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళాలో అది తెలియకపోయినా ఆ మార్గం వైపు ప్రయాణం చేసి దేవుడు ఆగమన్న చోట ఆగినాడు. నేటి దినాలలో సొంత నిర్ణయం తీసుకొని ఇదే దేవుని చెప్పిన స్థలము, ఇక్కడే దేవుడు ఉండమన్నాడు అని చెప్తూ ఉంటారు. ఫిబ్రవరి 11:8 ఈ మాట చదువుతాం. అందువల్ల అబ్రహాము విశ్వాసము మనందరికీ మార్గదర్శకంగా ఉంది. మనము దైవ గ్రంథంలో ఈ వాస్తవ యథార్థ సంఘటన మనము చదువుతాం. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము పిలువబడుతూ వచ్చినాడు. విధేయత, విశ్వాసము అబ్రహాములో మనకు కనిపిస్తాయి. ఈ రెండు రక్షణకు కారణాలుగా ఉన్నాయి. విధేయత, విధేయులకు రక్షణ, అవిధేయులకు నాశనము. లోబడే వారికే రక్షణ, తిరుగుబాటు చేసే వారికి నాశనము. కలవరం తీసుకొచ్చే వారికి మిగిలేది కలవరమే, కన్నీళ్ళే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9 చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9 కలిసే చదువుతాం. 5:9 మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడైనాడు. విశ్వసించిన వారికి రక్షణ, విధేయత చూపినటువంటి వారికి రక్షణ, విశ్వాసము లేనటువంటి వారికి, అవిధేయులైనటువంటి వారు దైవికమైన రక్షణ పొందలేరు. లోకానుసారమైన రక్షణ కొరకు తమ సంపాదనను ఖర్చు పెట్టడానికి వెనకాడరు. అబ్రహాము అయితే దైవికమైన రక్షణ వైపు సాగిపోయినాడు. అబ్రహాము జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంది. విశ్వసించిన వారికి రక్షణ, విశ్వాసము లేనటువంటి వారికి ఇక తప్పదు నరకము. ప్రభువని యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ పొందుతారు. అపొస్తల కార్యాలు 15:30 అపొస్తల కార్యములు 16:31 అందుకు వారు ప్రభువని యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందవదురు అడుగుతా ఉన్నారు. 30 అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఏమి చేయాలా? విశ్వాసం ఉంచి ఆ దేవుడు పొమ్మన్న స్థలానికి బయలుదేరి వెళ్ళాల. ఈ దినాల్లో అయితే దేవుని తరపున దేవుని ప్రతినిధులుగా ఉన్న
పైవారు చెప్పిన స్థలాలకు వెళ్ళిపోవాలంతే. ఆగిపోవుట ఆనందానికి అడ్డుబండ, ఆశీర్వాదానికి అగాధం. అది ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన గ్రంథం 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, విచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. విశ్వాసం లేకపోతే ముందుకు పోలేము, స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేము, ఆ దేశానికి, ఆ ప్రదేశానికి, ఆ స్థలానికి వెళ్ళలేము. అవిశ్వాసము, పిరికితనము రెండవ మరణానికి, అగ్ని గంధకములోనికి తీసుకొని వెళతాయి. కనుక దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచినాడు, విధేయుడైనాడు. ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగక బయలుదేరి మరి వెళ్ళడం అనేది చాలా మెచ్చుకొనదగిన సంఘటన. ఆ దేశం ఎలాంటిదో, అక్కడి పరిస్థితులు ఎలాగా ఉంటాయో, అక్కడ ఆదాయం ఉంటుందో లేదో, అక్కడ జీవనాధారం ఉంటుందో లేదో, మరి వసతులు ఏంటో, ఇవేవి కూడా అబ్రాహాము యొక్క ఊహల్లో కానీ ఆలోచనలో కానీ లేవు. ఏ దేశం చూపించినా ఆ దేశము చాలు, అదే నాకు సంతృప్తి, అదే ఆనందం అన్నట్లుగా బయలుదేరి వెళ్ళిపోయినాడు. అందువల్లే అబ్రాహాము నేటికి గొప్ప మాదిరికరమైన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసమునకు విధేయుడవుట వల్ల దైవికమైన రక్షణ పొందినాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు, దేవుని స్నేహితుడు అయినాడు. మనం అపోస్తలుల కార్యంలో చూస్తాము, పౌలు వెళ్తూ ఉంటే వద్దు వద్దు అని ఆపాలనే ప్రయత్నం చేసినారు. వద్దయ్యా, మీరు ఇక్కడే ఉండాలా, ఇక్కడే సేవ చేయాలా, ఇక్కడే వాక్యపరిచి, అది దేవుని ఉద్దేశం కాదు. పౌలు అన్నాడు అట్లా మీరు చేయొద్దు, అది దైవికమైన క్రమము కాదు. అరే జనులందరూ నన్ను కోరుకుంటున్నారే, ఈ ప్రజలు ఇష్టపడుతున్నారే అని పౌలు ఆగిపోలేదు. పరలోక దర్శనాన్ని పొందిన ఆయన ఎన్ని పత్రికలు రాస్తా వచ్చినారు. అలాంటి ఆయన దేవుని మాట వింటాడు కానీ మనుషుల మాట ఎందుకు వింటాడు? మనుషుల మాట వినడు. మనుషుల మాట వినడానికి ఆయన దర్శనము పొందలేదు. మనుషుల మాట వినడానికి ఆయన దేవుని పనికి పూనుకోలేదు. మనుషుల ఇష్టాలను నెరవేర్చడానికి ఆయన ఈ పత్రికలేవి రాయలేదు. దైవ చిత్తాన్ని, దైవ రాజ్యాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దైవ రాజ్య నిర్మాతలలో ఒకడుగా ఉండిపోవడానికి పౌలు పూనుకున్నాడు. ఆ ప్రజలు చెప్తున్నారు, ఇక్కడ బాగుంది, ఇక్కడే ఉండిపోండి, అక్కడికి వెళ్తే ఏమో ఎట్లనో, ఎందుకు పోవాలా అని ప్రజలంటే అస్సలు ఏం లేదు, వెళ్ళిపోయినాడు. దేవుని ఆలోచన చొప్పున, దేవుని వాక్యము చొప్పున, దేవుని ప్రత్యక్షత చొప్పున, దేవుని దర్శనము చొప్పున నడిపింపబడుతూ ఉన్న మనుష్యుడు గనక పౌలు వెళ్ళిపోయినాడు. అబ్రాహాము యొక్క విధేయత, అబ్రాహాము యొక్క విశ్వాసము రక్షణ, జనములకు తండ్రిగా మరి మనము చూస్తాం. అయితే అబ్రహాములో మరి ఈ మాట చెప్తే మీకు కోపం రావచ్చేమో కానీ కొంత మనము వాక్యానుసారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్రహాము యొక్క అవిధేయత, అబ్రహాము యొక్క విధేయతను చూస్తా వచ్చిన, అబ్రహాము యొక్క అవిధేయత
కూడా మనం చూద్దాం. అబ్రహాము యొక్క ఆరంభం బాగా ఉంది, కొనసాగింపు అంత మరి చక్కగా కనబడడం లేదు. అప్పుడు అతడు కల్దీల దేశము విడిచిపోయి హారానులో కాపురముండెన్నో. అబ్రహాము గురించి ఈ మాట చెప్పబడతా ఉంది. నాలుగవ వచనం 7వ అధ్యాయము 4వ వచనం అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడే ఉన్నాం మనం, ఎక్కడికి పోలేదు. మీరు ఎక్కడెక్కడో తారాడతా. 4వ వచనం చదువుతాం చూడండి. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతన్ని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి, మీరిప్పుడు కాపురమున ఈ దేశమును నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. చూడండి, హారాను దేవుడు చూపించిన దేశము కాదు. హారాను మెసపతోమియాలో ఉంది. మెసపతోమియాను విడిచి రమ్మన్నాడు దేవుడు, బయలుదేరిపోయి వెళ్ళిపోయినాడు. మళ్ళీ అక్కడికే వచ్చేసినాడు. ఆదికాండం 24వ అధ్యాయము 10వ వచనం. అతడు తన యజమానుని వంటలలో 10 వంటలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామన్ను హరాయిలోనున్న నాహోరు పట్టణము చేరి అలాగే 29, 4, 5 వచనాలు చదువుదాం. 29, 4, 5 వచనాలు చదువుదాం. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడగగా, వారు మేము హారాను వారమనిరి. అతడు నావరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా, వారు ఎరుగుదమనిరి. ఎక్కడున్నారు? హారానులో ఉన్నారు. మరియు నీ తండ్రి ఇంటి వారిని విడిచి రమ్మని దేవుడు చెప్పినాడు. కానీ తండ్రి ఇంటి వారి అందరితో కలిసి వచ్చినట్లుగా మరి ఇక్కడ మనం చదువుతాం. ఆదికాండం 11వ అధ్యాయము 31వ వచనం. తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అసలు అబ్రహాము తండ్రి అయిన తెరహు నడిచినట్లుగా తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య షారాయి అను తన కోడలిని తీసుకొని కనాను వెళ్ళుటకు బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. దేవుడు పిలిచింది అబ్రహామునే గాని తెరహును కాదు. కానీ ఇక్కడ నడిపింపు తెరహుదే కనపడతా ఉంది. అబ్రహాము ప్రత్యేకత సంపూర్ణమైనదిగా లేదు. ఎక్కడి నుంచి పంపబడినాడో మరలా స్థలానికే వచ్చినాడు. ఇదే దైవ క్రమమో కాదు. నీవు ఎక్కడికైతే పంపబడినావో అక్కడ ఉండి దేవుని పని చేయవలసిన వాడు. అయితే అక్కడ చేయడం, అక్కడ ఉండలేక మరి వెనుదిరిగి వచ్చేసిన.
కల్దీయుల దేశము విడిచెను గాని మెసపొతామియా విడవలేదు. తండ్రి ఇంటి వారిని విడవమని చెప్పినాడు గాని తండ్రే ఆధిపత్యం వహిస్తా ఉన్నాడు. హారాను మెసపొతామియాలో వాయువ్య దిక్కున ఉన్న పట్టణం. అబ్రాము అప్పటికే 600 మైళ్ళు ప్రయాణం చేసినాడు గాని హారానులో ఆగిపోయినాడు. ఇప్పటికే నా వయసు ఇంత, ఇన్ని సంవత్సరాలు నేను మరి ఎక్కడ నుంచి పంపబడ్డావో అదే స్థలానికి వచ్చి నువ్వు ఆగిపోయి అగచాట్ల పాలైపోతున్నావు. అబ్బదు శాంతి ఆత్మకు, అగచాట్ల పాలైపోతా ఉన్నావు. పాట ఉంది సియోని గీతాల్లో, రండి రండి యేసుని యొద్దకు రండి. ఆయన మాట వినకపోతే, ఆయన ఎందు విశ్వాసం ఉంచకపోతే అబ్బదు శాంతి ఆత్మకు. ఇళ్ళలో పంపబడినటువంటి స్థలములో నీవు పరిచర్య చేయవలసిన వాడవై ఉండగా ఎక్కడ ఆరంభించినావో అక్కడికే వచ్చేసినావు. రావడమే కాదు, ఇదే క్రమం అనుకొని అగచాట్ల పాలైపోతూ ఉన్నావు. ఆత్మకు నెమ్మది లేదు, ఆత్మలో సంతోషము లేదు. తెరహును అనగా తెరహు అంటే అర్థము ఆలస్యము. అలాగే వారి జీవితాల్లో జరుగుతూ ఉంది. హారాన్లో కొన్ని ఏళ్ళు కొంతకాలము అక్కడే ఆగిపోయినాడు. వాళ్ళు బయలుదేరింది కనానుకు వచ్చటానికే. అది దేవుడు చెప్పినదే, కానీ హారానులో ఆగిపోవుట అనేటటువంటిది వారి సొంత ప్రయత్నమే, వారి సొంత ఆలోచనే, సొంత తలంపున అక్కడ మనం చూస్తాము ఉజ్జా మరణించినాడు. సొంత తలంపుతో మందసము తీసుకొని వస్తూ ఉంటే మరి అక్కడ ఉజ్జా మరణించినాడు. వెంటనే ఆ ప్రయత్నాన్ని దావీదు మానుకున్నాడు. ఆ తరువాత దేవుని ఆత్మ చేత మరి దైవికమైనటువంటి యాజకులు మరి దైవ ప్రత్యక్షతను పొంది మరి చెప్పబడిన తరువాత ఓ క్రమములో మరి ఆ మందసాన్ని తెచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. మందసం ఉన్న చోట దీవెన ఉంది, నెమ్మది ఉంది, సమాధానము ఉంది. మందసము కంటే శ్రేష్టమైన యేసు క్రీస్తు ప్రభు మనల్ని నడిపించే స్థలములో, మనల్ని నివసింపజేసే స్థలములో, అదే రాసినారు కదా కీర్తనాకారుడు 23వ కీర్తనలో, పచ్చిక గల చోట్లు, శాంతికరమైన జలములు, గిన్నె నిండి పొరలిపోయే అనుభవం, అభిషేకించబడే అనుభవం. సొంత ప్రయత్నము లేదు, సొంత ఆలోచన లేదు. మనం పరీక్షించుకోవాలి. ముఖ్యంగా తెరహు యొక్క ప్రయత్నమే అక్కడ జరిగిపోయింది. అబ్రాహాము కూడా దేవుడు చెప్పిన మాట నిర్లక్ష్య పెట్టి తండ్రి మాటకు లోబడి ఆగిపోయినాడు. పౌలు ఆగిపోలేదు, సాగిపోయినాడు. హారాన్లో నిలిచిపోయినాడు అబ్రాహాము. ఇది అబ్రాహాము జీవితంలో చాలా నష్టానికి దారితీసింది, గొప్ప ఆత్మీయ నష్టానికి కారణమైంది. అలాగూ ఇశ్రాయేళ్ళు కూడా ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి బయలుదేరి, కానీ వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి అరణ్యములోనే 40 ఏళ్ళు సంచారము చేసినారు, రాలిపోయినారు వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి అపనమ్మకాన్ని బట్టి అరణ్యములో మరి రాలిపోయిరి అని మనము వాక్యంలో చూస్తాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం
ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుతా. ఇరవై ఐదవ వచనాన్ని చదువుతా. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మత్తయి సువార్తలో మాటలు, మీరు బలి అర్పించాలనుకుంటే అర్పించే సమయంలో ఎవరితోనైనా మీకు సమాధానం లేకపోతే ఆ బలిని అక్కడే విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి వారితో సమాధానం పడండి. నేను బలిని కోరడం లేదు, కనికరమునే కోరతా అన్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో 40 సంవత్సరాలు అవిధేయతను బట్టి, సొంత ప్రయత్నాలను బట్టి, సొంత ఆలోచనలను బట్టి వారు ఆగిపోతా వచ్చినారు. 16వ వచనం, ఇదే అధ్యాయం 16వ వచనం. దేవుడును సైన్యములకు అధిపతియునైనా ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమాందురు అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు, రోదన చేయ నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. చూడండి ఏం చెప్తా ఉన్నాడు, దేవుడును సైన్యములకు అధిపతియునైనా ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను. దేవుడు మన మధ్య సంచరిస్తే మన కష్టాలన్నీ గట్టెక్కాలి. ఎందుకు, మనం ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినాం, ఆయన మీదే ఆధారపడ్డాం, ఆయనను మాత్రమే నమ్ముకున్నాం, ఇంకెవరిని ఏర్పాటు చేసుకోలేదు. బౌన్సర్ల రౌడీలను దేవుని మీద ఆధారపడాల్సిన మనము మనుషుల మీద ఆధారపడితే ఏమి రక్షణ, మనుషుల మీద ఆధారపడితే ఏముంటుంది, నెమ్మది ఉండదు, ఇంకా కలవరం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఊహ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, వాళ్ళకు తోచింది చెప్తారు, వారిని వారు మరి కనపరుచుకునే ప్రయత్నం చేస్తారు అబ్బా అనిపించుకోవాలని. ఇదంతా కూడా పిల్ల చేస్తారు, పిల్లతనం, తెలియనితనం. చూడండి, దేవుడు వారి మధ్య సంచరించబోతూ ఉన్నాడు. దేవుడు సంచరిస్తే ఎట్లుండాలా, ఆయన పరిశుద్ధుడు గనక మీరును మనం కూడా అలాగుండాలి. ఆయన కనుదృష్టి యథార్థవంతుల వైపు ప్రయాణం చేస్తా ఉంది. ఆ యథార్థత లేకపోతే అంగలార్పే మిగులుతుంది, ఇబ్బందులే వస్తాయి, దుఃఖమే కలుగుతుంది, నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. మనుషులు చెప్పేవే చేయాలనిపిస్తుంది, చేస్తావు ఇబ్బందులు పడతావు. కాబట్టి ఇక్కడ చెబుతా రాయబడతా ఉంది ఏంటంటే, శేషించిన వారియందు కనికరించును. ఈ శేషం ఎప్పుడు కూడా దేవుని వైపే చూస్తుంది, దేవుని మీదే ఆధారపడుతుంది. నష్టమైనా, సంకటమైనా, ఇబ్బంది అయినా దేవుని శేషానికి ఇలాంటివి ఎదురు కావు, కనపడినా అవి సాధారణంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోవడమే ఒకరి కోసము ఆగిపోవడం అనేది అక్కడ మనము చూడము. రోదన వినపడతా ఉంది, ఆశ పెట్టుకున్న వారికి శ్రమ, ఆశ పెట్టుకున్నటువంటి వారికి శ్రమ అక్కడ కలుగుతా ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతాం. 14వ వచనం నుండి చదువుతాం. మనము కాదేశు బర్ణయాలు నుండి బయలుదేరి జెరేదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలోనుండకుండా నశించు వరకు మనము
నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్యలో నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహు వారికి విరోధముగా ఉండెను. చూడండి ఎంత ఈ దినాలలోని నేటి పరిస్థితులకు సరైనటువంటి వాక్యానుసారమైన సంగతులు మనకు చెప్పబడతా ఉన్నాయి, తెలియజేయబడతా ఉన్నాయి. కాదేశు బర్ణయాలో నుండి బయలుదేరి జెరేది ఏరు దాటి వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు ఎవరికైతే శరీరం ఉందో, ఎవరైతే అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే అవిధేయతను కలిగి ఉన్నారో, ఎవరైతే దైవ క్రమానికి వ్యతిరేకమైనటువంటి మాటలు, తూటాల్లాంటి మాటలు, కానీ అవి తూటాలు కావు, పేలవవి, డమ్మీ అన్నమాట. ఆ డమ్మీలే ఏమవుతారు, మమ్మీలైపోతారు. ఐగుప్తు దేశంలో పిరమిడ్లు ఉన్నాయి కదా, అందులో ఉన్న మమ్మీల వలె ఉండిపోవాల్సిందే. రాలిపోయిన అర్జునుడిని అరణ్యములో సేనలో ఒక్కరు కూడా మిగలకుండా వారు రాలిపోయేంత వరకు అట్లా ఎన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాలు వారిని నశించు వరకు దేవుని హస్తం వారికి విరోధంగా ఉంది. అంతా కలవరమే, అంతా కల వాళ్ళు అది చేసిరి, వీళ్ళు ఇది చేసిరి, అక్కడ ఇది జరిగా, ఇక్కడ ఇది జరిగా, వాళ్ళు ఇట్లా వస్తారు, వీళ్ళు అట్లా వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. ఇదే కలవరం, ఇదే దైవక్రమం కాదని మనం ఎరగాలి. ఈ కలవరాన్ని బట్టి ఆరంభం అద్భుతం, అంతం మాత్రం అవిశ్వాసంతో, ఆ కొనసాగింపు మాత్రం అవిశ్వాసంతో జరుగుతూ ఉంది. అబ్రహాం జీవితంలో అంతం అట్లా లేదు, అంతం అట్లా లేదు. చూడండి దేవుని బాహు వారికి విరోధంగా ఉంది, అది వారి అవిధేయతే, వారి అవిశ్వాసమే కారణం. లోతు భార్య సొదొమ విడిచింది గాని మధ్యలోనే ఉపస్తంభమైపోయింది, కారణం అవిధేయత. వెనక్కి చూడొద్దని చూసింది, రావద్దని అక్కడికే వచ్చి ఉపస్తంభం. నేటి దినాలలో చాలా మంది దేవుని పిలుపు వింటా ఉన్నారు కానీ ఆత్మీయతలో ఎదగవలసినంతగా ఎదగక ఆగిపోతూ ఉన్నారు. నేను చేసేదే నా మాటే, ఏంటంటే లోకానుసారమైన లెజెండరీ, మనందరికీ లెజెండ్ దేవుడే, పరిశుద్ధ గ్రంథమే, దైవ వాక్యమే, దేవుని క్రమమే. అంతేగాని నేనే నేనే అంటే ఏడైతుంది? ఇంగ్లీష్ వాళ్ళలాగా కనపడిందంతా అన్నీ వదిలేసిపోయినారుగా, ఇంకేముంది? ఆర్థిక సంక్షోభం. ఇలా చూడండి, ఇంకా ముందు ముందు పరిస్థితి ఇంకా ఆత్మీయంగా దేవుని పిలుపు అయితే ఉంది, ఎందుకు విధేయత లేక ఆత్మీయత లేక ఎదగాల్సినంతగా ఎదగక ఒదిగిపోక మరి ఆగిపోతూ ఉన్నారు. ఎంతకాలము ఉన్నప్పటికీ మరుగుజ్జుతనం, ఆత్మీయ మరుగుజ్జుతనం మనలో కనిపిస్తూ ఉంది. కొరింథీయులను పోలి ఎలకాలము పసిపిల్లల వలే మీరున్నారని పౌలు రాస్తా వచ్చినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడకపోతేని. ఆత్మ సంబంధులైన మనుషులతో ఎంతసేపైనా మాట్లాడచ్చు, ఎలాంటి కలవరం ఉండదు, ఎలాంటి డామినేషన్ ఉండదు, అంత సర్దుబాటే ఉంటుంది, అంత క్షేమమే ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన జీవితం లేని వారితో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంతా కలవరమే, అంతా ఆత్మీయ నష్టమే.
పౌలు రాస్తా ఉన్నాడు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులేనియు, క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, శరీర సంబంధులైన మనుషులేనియు, క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధుల ఎండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా బలహీనులు కారా? ఇప్పటికీ మీలో పసి పిల్లల స్వభావము లేదా? అలగడం, అసూయపడ్డం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడనని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. వారి ద్వారా మీరు విశ్వసించినారు. హెబ్రీయుల వలె, కొరింథీయుల వలె, ఎల్లకాలము పాలు త్రాగు వారి వలె మీరు ఉంటా ఉన్నారు. శరీర సంబంధులై ఉన్నారు. అసూయ కలహము మీలో ఉన్నాయి. ఇంకా మీరు బలహీనులై ఉన్నారు. ఇంకా మీరు దేవుని వైపు చూడడం లేదు, మనుషుల వైపే చూస్తూ ఉన్నారు. పరిచర్య చేసే వారి వైపే చూస్తూ ఉన్నారు, ప్రభు వైపు చూడడం లేదు. నేను నాటింది, నిన్ను వృద్ధిపరిచేది, నీకు క్షేమం కలిగించేది, రక్షణ ఇచ్చేది ప్రభువే. మీరు ఆ ప్రభువును చూడడం లేదు. ఏం చూస్తున్నారంటే మనుషుల్ని చూస్తూ ఉన్నారు. అందుకు మీరు బలహీనంగా ఉన్నారు, అసూయతో ఉన్నారు, కలహముతో ఉన్నారు. ఈ వాక్యంలో రాయబడిన మాటలే. కాబట్టి ఎల్లకాలములు మీరు ఎట్లా ఉన్నారంటే పాలు తాగే పిల్లల వల్లే ఉన్నారు. బలహీనులుగా ఉన్నారు, శరీర సంబంధులుగా ఉన్నారు. మీలో కార్యాభివృద్ధి కలగడం లేదు. ఎంతసేపు బాబేలు గోపురం కట్టుకొని ఇక్కడే మనం ఉండిపోదాం అనుకుంటా ఉన్నారు. ఇక్కడే ఇంకా చెదిరిపోకుండా ఇక్కడే ఉన్నారు. అట్లా కాదు, దేవుడు విస్తరించమన్నాడు, అంతే. వెళ్ళిపోవాలా? ఇక్కడే వెళ్ళిపోతే ఎట్లా? వాళ్ళను పంపిస్తే ఎట్లా? నాకు కాపుదల ఎట్లా? వాళ్ళు రారా, వీళ్ళు రారా? ఇదే శరీరానుసారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:11. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. మీరు మందమతులైపోయినారు. మీరు ఏమైపోయినారు? మందమతులైపోయినారు. మీకు చెప్పడము కష్టతరంగా ఉంది. ఏదైనా చెప్పాలంటే మీరు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు అసూయతో కలహముతో ఉన్నారు. కాబట్టి మీకు ఏం చెప్పాలన్నా కూడా మరి కష్టంగా ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయి గ్రామంలో వారితో కూడా నడిచి వస్తూ ఉన్నాడు. ఆ మార్గములో మరి వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారి కళ్ళు మూయబడి ఉన్నాయి. వారు మందులైపోయి ఉన్నారు. కనుక వారు ప్రభువును గుర్తుపట్టలేకపోయినారు. ఆ తర్వాత ఒక స్థలానికి వచ్చినప్పుడు అక్కడ రొట్టె ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయనను గుర్తుపట్టినారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోయినాడు. అప్పుడు వారు ఆ త్రోవలో మనతో మాట్లాడుచు, లేఖనాలను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండడం లేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్తా ఉన్నారు.
విషయాలు అక్కడ ఉన్న వారికి చెబుతా ఉన్నారు. వారు మందమతులై అవివేకులై పోవడం వల్ల వారితో ఉన్నటువంటి ప్రభువును వారు గుర్తించలేకపోయినారు. ఎంతసేపు అసూయ, కలహము, శరీరము, శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన స్వార్థపూరితమైన నిష్ప్రయోజనమైన వాటిని చూస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది. అవివేకులారా, నమ్మని మందమతులారా అని మన గురించి చెప్పబడుతుంది. పిలువబడవలసినటువంటి, మనం ఉండవలసినటువంటి స్థానము దిగజారిపోతుంది. కాబట్టి వారు ఎందుకు మన దగ్గరికి రాలేదు అంటే మనమే అర్థం చేసుకోవాలా, మన పరిస్థితి, మన మాట, మన తీరు, మన క్రియ మనము బాగలేం కనుకే వారు మన దగ్గరికి రాలేదు. వారు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నారు, దేవుని చూస్తూ ఉన్నారు, దైవ దర్శనము, దైవ ముఖ దర్శనము పొందుకుంటా ఉన్నారు. వాక్యానుసారమైన జీవితంలో కొనసాగడానికి వారు పరుగు తీస్తూ ఉన్నారు. ఎల్లకాలము పాలు త్రాగు వల్లే, వారి వల్లే మందమతులై ఉంటే ఎట్లా? ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీకు వినుటకు కష్టంగా ఉంది. ఎందుకంటే మందులైనందున విషదపరచడం కష్టంగా ఉంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులను, మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు, నంబర్ వేసి రెండు వేసినారు చూడండి, పరిపూర్ణులైనటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును, మీకు కాదు. మీరెంతసేపు ఎలకాలము పాలు త్రాగు వారి వల్లే ఉన్నారు. గలతీల వలె ఆరంభములో సూరులుగా పరిగెత్తి 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 ఆరంభములో సూరత్వం పరిగెత్తి 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 ఒక చోటు వస్తుంది, ఆ స్థలములో నువ్వు విడవబడిపోతావు, చలారిపోతావు. ఎందుకంటే దైవికమైన రోషం నీలో లేదు. నీలో ఉన్నదంతా నిర్జీవమైనటువంటి భూ సంబంధమైన వాటి కొరకైన రోషం నీలో ఉంది. దావీదులో దైవిక రోషం ఉంది కనుక గొల్యాతును పడగొట్టేసినాడు. ఇశ్రాయేలు 12 గోత్రముల మీద మహారాజుగా దేవుడు అభిషేకం, దేవుడే తీసుకొని వచ్చినాడు రాయా అని. 40 సంవత్సరాలు, ఒక్కటి కాదు రెండు కాదు, అది దేవుడు తీసుకొని రావాలా? మనుషులు చెప్తే ఆగిపోతే, వాళ్ళు చెప్తే పసి పిల్లలు అవ్వలే, ఇంకా పాలు తాగే అనుభవం మీరు. నిజానికి మీ వయసును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ మీరు ఎట్లా ఉన్నారంటే అసూయ, కలహముతో నిండిన వారై, మందమతులై, మీకు చెప్పడానికి కష్టంగా ఉంది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలహీనులే, మీరు శిశువులే. అలాంటే కక్కగుచ్చుకుంటారో ఆడే ఎవరినిపోతారు, శిశువుల వల్లే ఉన్నారు. సో గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుతాం చూడండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అని ప్రశ్న లేడా? ఆరంభం మాత్రం ఆత్మానుసారమైంది. అబ్బో, నమ్మించేసిన అందరినీ మెస్మరైజ్, ఇమాజిన్, ఇంకా అదేదో అంటారే హిప్నటైజ్. కాకపోతే ఇంకేమవుతుంది?
అందరినీ మాటలతో. అవి ఎంతకాలం నిలబెడతాయి మాటలు? ఆరంభములో ఆత్మానుసారంగా ఆరంభించి మీరింత అవివేకులైతిరా, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థముగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా సూచి. ఆరంభం ఆత్మానుసారంగా ఉంది, కొనసాగింపు మాత్రం శరీరానుసారంగా ఉంది. అందులో పరిపూర్ణత కనిపిస్తూ ఉంది శరీరానుసారమైన విషయాలలో. నాకుండాలి, నేనుండాలి, కంప్లీటెడ్ పులిస్టాప్, కామా కూడా కాదు. దేవుడు చెప్తే వదిలేస్తారులే, అయ్యో దేవుని వైపు దైవ భయం ఉంది అని అనుకోవడానికి. అంత కూడా నిర్జీవం, వ్యర్థమైంది. అందుకే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, అందుకే బీపీలు వేస్తాయి, జరుగుతాయి, హాస్పిటల్కి వస్తారు. నీకు రావా అంటే నాకు కూడా వస్తాయి. ఎందుకు రా? వస్తాయి నీలాగా ఉంటే. కనుక మనము ఇలాగుండుట దైవ చిత్తం కాదు. అలాగుండుట వలన మనల్ని మనమే నష్టపరుచుకున్న వారమైతాం. అబ్రహాము జీవితంలో కొన్ని ఏళ్ళు నష్టపోయినాడు. ఇశ్రాయేలు జీవితంలో దాదాపు 40 ఏళ్ళు నష్టాన్ని చూసినాడు. మన జీవితంలో ఎంత నష్టమైపోయిందో, మనల్ని బట్టి ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడితే నాకేమి, నేను బాగుంటే చాలు, నా బాగు కోసం ఇంకొంతమందిని ఏర్పాటు చేసుకుంటాను. నా తెలిసిన ఒక ఆయన అన్నాడు మా నాన్నగారితో, నాకు ఇంతమంది రౌడీలు ఉన్నారు అంట. ఆయన దేవుని సేవ చేస్తాడో లేకపోతే రౌడీలతో ఇంకేమన్నా చేయాలనుకుంటాడు. ఆ మాటలకి వినే ఎవరికైనా శరీరం బయటకు వస్తుంది. మనం శరీరాన్ని చంపుకొని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడవడానికి పుణుకున్నాం. నా ప్రయత్నమే చేస్తాం, శరీరాన్ని ఎందుకు బయటికి తెస్తాం? ఏదైనా పొరపాటుగా తొందరపడినా వెంటనే మరలా వారితో క్షమించండి అనే స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక మన జీవితంలో ఎంత నష్టపోయినామో ఆలోచన. వాక్యంలో ఎదగాలి, ఎల్లప్పుడూ పాలు త్రాగు వారి వలె ఉండక లోతుకు వెళ్ళి మాంసాహారం, బలవర్ధకమైన ఆహారము తెలియగలిగే వారంగా ఉండాలి. రండి, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయడలా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకొని. ఏం మానుకోవాలి? ఏమేం మానుకోవాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలను మానుకొని. మరి ఏం చేయాలి? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాల. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారముగా అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారమై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అమూల్యము సజీవము పరిశుద్ధ యాజకులముగా ఆత్మ సంబంధమైన వారముగా మనం ఉండాలంటే ఈ దుష్టత్వము కపటము వేషధారణ మాయావేషము అసూయ దూషణ మాటలు మానుకొని ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాల. విశ్వాసం ఉండాల, ఓర్మి ఉండాల. సహనం కోల్పోవు, సహనం కోల్పోతే ఏమైతే నేను చచ్చిపోతానని బెదిరిస్తావు. ఇంకేడండి, నువ్వు మరలా రక్షణలోనికి రావాలి, ఆరంభించాలి. మొదటికి చూస్తా ఉన్నాం ఇక్కడ అమూల్యమైన ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలే మనము మరి మందిరముగా కట్టబడడానికే ప్రభు మనను పిలిచినాడు. సజీవమైన రాళ్ల వలే కనుక ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం విడిచిపెడితేనే. దుష్టత్వాన్ని, కలహమును, ఆ తర్వాత అసూయను, మత్సరమును, కపటమును, వేషధారణను, దూషణతో కూడిన మాటలను, మాయావేషము, మాయావేషము. ఇంకొంతమంది తెలివిగా లోకానుసారమైన తెలివి, అట్లాంటి ఇట్లాంటి తెలివి కాదు. మీరు అప్పుడు అట్లా అన్నారే, అవునా? వారు నరకానికి వెళ్ళిపోతారంట. నువ్వు వెళ్తావా? నేను కూడా రెడీ అంటాడు. ఎందుకంటే వాడు లోకానుసారుడు గనక, వాడు శరీరానుసారుడు గనక శరీరంతోనే మాట్లాడతాడు. అలాంటి వాటితో మనకు పనే లేదు. అవునయ్యా, అప్పుడేదో మాట్లాడినాను, తెలుసో తెలియకో. మీరు పెద్దవారు, మమ్మను క్షమించండి. లోకంలో వారు పెద్దవారు, పదవులు ఉన్నవారు, పదవుల కొరకు పరుగు తీస్తున్నవారు, వాళ్ళ పని అదే. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళుగా దేవుని మందిరంగా కట్టబడవలసిన వారం, కట్టబడుతూ ఉన్నాం. కనుక మనమే దూరంగా వెళ్ళిపోవాలా? ఏమన్నా అనుకోని, చెదగాని వాడే అనుకోని, మంచిదే. దైవిక రాజ్యములో ఇంకా నీకు బహుమానం ఉంది, ఘనత ఉంది. వారి దూషణ మాటలు, నీవు దేవుని కొరకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, దేవుని మార్గం వైపు నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నిన్ను దూషించినా, నిన్ను హింసించినా, నిన్ను నిందించినా, నిన్ను గాయపరిచినా, నిన్ను కొట్టినా, తిట్టినా, నువ్వు సహించితే నీకు పరలోకంలో దీవెన ఉంది, పరలోకంలో బహుమానం ఉంది. ఏజికల గ్రంథం 15వ అధ్యాయ, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయ, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయ. కనుక వాక్యములో ఎదగాల, ఎల్లప్పుడు పాలు త్రాగే వారంగా ఉండకుండా లోతైన అనుభవం కలిగి బలవర్ధకమైన బలమైన ఆహారము తెలియటట్లుగా ఉండాల. అట్లాంటి జీవితంలోనికి మనము చేర్చబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయ 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచు ఉన్నాయి. సంతోషించి వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినయ్యుంటిని. యిర్మీయా, మోషే, సమూయేలు మొదటి అధ్యాయ, నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు లేదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుదును. మేమెక్కడికి పోవాలని నిన్ను అడిగితే, మీరు చావునకు ఖడ్గమునకును నియమింపబడిన వారు, మీరు చెరకు క్షామమునకు నియమింపబడిన వారు, మీరు చెరకు పోవలసిన వారు. ఇదే యెహోవా వాక్. చూడండి, యిర్మీయా గ్రంథంలో చూస్తా ఉన్నాం, మనీషే యెరూషలేములో చేసిన క్రియల వంటి క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చదరగొట్టబడినట్లు వారిని అప్పగించి ఉన్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించు వాడెవడు? నీ ఎందు జాలిపడు వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ ఎదుకు వచ్చును? నా దగ్గరకు రాలేదే, ఎట్లా వస్తారు నీ దగ్గరికి? వచ్చి కుశల ప్రశ్నలు ఎట్లా అడుగుతారు?
అడగలేరు, అడగలేరు. మీరు తప్పిపోయినారు, మీరు వేరొక మార్గాన్ని ఎంచుకున్నారు. వాక్యానుసారము కానటువంటి మార్గం వైపు మనుషులతో మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మీరుతో ఎలా వస్తారు? వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యానుసారంగా ఆలోచన చేయండి, వాక్యానుసారంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఇక్కడ రాయబడినటువంటి మా మాటలు మనం చదువుతా ఉన్నాం. 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడేను గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఎంత చక్కగా ఈ మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయో చూడండి. దేవుని పేరు పెట్టబడినాం, రాజులైన యాజక సమూహముగా చేయబడినాం, అమూల్యమైన రక్తం చేత కడగబడినాం, నన్ను విడిపించినావు, విమోచించినావు, నా పాపాలు క్షమించినావు, నా యందు విశ్వాసం ఉంచినావు, నా యందు నమ్మిక పుట్టించినావు, నా యొక్క జీవితాన్ని ధన్యకరంగా చేసినావు అని ఆరాధించే మనమే ఇప్పుడేమో దుష్టులతో చేరిపోయినాం, చెడ్డ క్రియలు చేసే వారితో శరీర సంబంధమైనటువంటి జీవితం వైపు ప్రయాణం చేస్తా ఉన్నాం. కానీ దేవుని మాటలు వినటానికి విన్నప్పుడే మనకు సంతోషం, ఆనందం కలగజేస్తాయి. కీర్తనకారుడు అంటాడు కదా, ఏమంటాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుచ్చి గానము చేయుచున్నది. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందయ్యా. నిన్ను గురించి ఆలోచన చేస్తే, మీ నామము గురించి ఆలోచన చేస్తే, మీ విధానమును ఆలోచన చేస్తే, మీ పద్ధతిని ఆలోచన చేస్తే, మీ మాటల యందు చూడండి ఆయనకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తృప్తిగా ఉందంట, సంతోషంగా ఉందని రాస్తా ఉన్నాడు. మొదటగా వాక్యములో మనం ఎదగాల్సిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూస్తాము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందవలెను. కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందాలా అని చెప్తారు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆయన రూపములోనికి మనం మార్చబడాల. ఆయన రూపములోనికి మార్పు చెందే వారంగా ఉండాలి. ఆయన కొడతా ఉంటే, ముళ్ళ కిరీటముతో మొత్తుతూ ఉంటే మౌనంగా బొచ్చు కత్తిరించు అని, గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనం అట్లా ఆయన మౌనంగా ఉంటా వచ్చినాడు. మనం అలా ఉండలేకపోతా వచ్చిన ఆయన పునరుత్థాన శక్తిని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయంలో 4 విషయాలు మనం చూస్తూ వచ్చిన 1, వాక్యంలో ఎదగాల. 2, దేవుని కృపలో జ్ఞానములో అభివృద్ధి పొందాల. 3, ఆయన రూపములోనికి మార్చబడ. 4, ఆయన పునరుత్థాన శక్తిని మనము ఎరగవలసిన వారమై ఉన్నాం. చూడండి 5వదిగా మనం చూస్తాం ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 10, 11, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలో పాలివాడగుట ఎటిదో ఎరుగు నిమిత్తం, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా శ్రమలలో పాలివారమవాలి అని చెప్పబడతా ఉంది. 6వదిగా మనం చూస్తాము సమూయేలు రాసిన 12వ అధ్యాయము. సమూయేలు రాసిన 12వ అధ్యాయము 23వ వచనం, సమూయేలు పలికినట్లు ప్రార్థించుటలో బోధించుటతో ఆగిపోకుండా ప్రార్థించుచు వర్ధిల్లుచుండాలి అని
చెప్పబడతా ఉంది. చివరిగా ఈ మాట చదువుకొని ముగిస్తాం. మన జీవితాలు ఎలా ఉండాలి అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఎలాగ మనం ఉండాలి అనేది వాక్యము ద్వారా మనకు చెప్పబడతా ఉంది. మనం చూస్తా ఉన్నాం 4వ అధ్యాయం 6-7 వచనాలు. నేను ఇప్పుడు ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. మంచి పోరాటము పోరాడి పరుగు తుదముట్టించే వారముగా ఉండాలి. అప్పుడే ప్రభు వచ్చినప్పుడు మంచి బహుమానము మనము పొందుకుంటాం. ప్రభుని బట్టి ముందుకు సాగుట ఎంతో ఆశీర్వాదకరం. తెరహు ఆరాన్లో మృతి పొందినాడు. అనేకులు దేవునికి లోబడుట వలన కలిగే ఆశీర్వాదం గురించి మనం చూస్తా వచ్చిన ఆ వాగ్దానం పొందక మునిపే కొందరు ఆలస్యము చేయుట వలన అనేక నష్టాలు పొందుతాం. ఇంకొంతకాలం వాళ్ళు ఇష్టపడతా ఉన్నారుగా, కానీ నష్టపోయేది నీవే, నీ ప్రజలే. దేవుని ప్రత్యక్షతలో దేవుని మార్గములో సంపూర్ణంగా లోబడి నడవకపోతే నోరంతల ఫలము ఉండదు, నోరంతల ఫలము ఉండదు. కనుక మనము పరీక్షించుకుందాం, ఏ స్థితిలో ఉన్నాము? ప్రభువును వెంబడించే వారముగా ఉన్నామా? ప్రభు కొరకు ప్రత్యేకమైనటువంటి వారముగా ఉన్నామా? ప్రభు యొక్క మార్గములో పౌలు వలె ముందుకు సాగిపోయే వారముగా ఉన్నామా? దేవునికి లోబడి అత్యంత ఆశీర్వాదకరమైన పూర్ణమైన పరలోకపు దేవుడు మనకిచ్చే ఫలాన్ని పొందేవారముగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకుందాం. ఇవాళ కాలంలో మన ఎదుటికి 7 ఆత్మీయ విషయాలు తీసుకురాబడ్డాయి. మనం వాక్యంలో ఎదగాలని, కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందేవారముగా ఉండాలని, మహిమ నుండి అధిక మహిమలో ఆయన రూపంలోనికి మార్చబడే వారముగా ఉండాలని, 4వదిగా పునరుత్థాన శక్తిని మనము పొందుకునే వారంగా ఎరిగే వారముగా ఉండాలని, ప్రభు యొక్క శ్రమలలో పాలివారముగా వెనుకున్న వాటిని లక్ష్య పెట్టని వారముగా ముందుకు గురి ఎద్దకే సాగిపోయే వారముగా ఉండాలని, 6వదిగా ప్రార్థనలో వర్ధిల్లే వారముగా, చివరిగా పరుగును తుదముట్టించి మంచి పోరాటముతో ముగించి బహుమానము పొందేవారముగా ఉండాలని దేవుని వాక్యం మనతో చెప్పబడతా ఉంది. కనుక అటు క్రమమును అటు వాక్యానుసారమైన జీవితంలో మనకు సాగిపోవడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక పరీక్షించుకొని ప్రభు వైపు సాగిపోవడానికి మనం సిద్ధం చేసుకుందాం.